చూచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము అగ్ని జ్వాల చూడముచ్చటాయనే
సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరికి వచ్చిన పాట మీరు కూడా నాతో కలిసి పాడండి. కలవరపడి నీ కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా, నీవు నా అండగా ఉండగా నేనెందుకు భయపడాలయ్యా, నేనెందుకు కలవరపడాలి. నీవు సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగలిగిన నీ వైపే నా కన్నులెత్తుతానయ్యా. నిత్య ముక్కదల నీ సియోను కొండపై అయ్యా నీ ఉన్నావయ్యా, ఎసయ్యా నీ ముఖం చూస్తూ ప్రవశించి నేను పాడతానయ్యా అని ప్రభు సన్నిధిలో మనందరం ఈ పాట పాడుతూ ఉండగా ఆ శక్తితో మీరు కూడా పాడి ప్రభుని గణపరచండి, ప్రభుని మహిమపరచండి. నేను ఈ పాట పాడుతూ ఉండగా మరి బిడ్డ బ్లెస్సీ ఒకసారి చూపిందన్న బిడ్డ బ్లెస్సీ మరి తను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటుంది, అలాగే బాబు థియోఫిలస్ మరి ప్యాడ్స్ ప్లే చేస్తూ ఉంటాడు, మరి ప్యాడ్స్ ప్లే చేసి మరి కీబోర్డ్ ప్లే చేస్తున్నాం. వీళ్ళిద్దరికీ మనం చప్పట్లు కొడదాం. వందనాలు చెప్పు. వందనాలు అందరికీ. వందనాలు అండి. ఓకే వందనాలు. ఓకే కల్లవర పడినే కొండలవైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము చేయగల నీ వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగల నీ వైపేనా కన్నులెత్తి చూచెదా
కలవర పడినే కొండల వైపు నా కన్నులే తెడునా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా నీ ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీ ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవర పడినే కొండల వైపు నా కన్నులే తెడునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నీవు నాకుండగా నీవే నా అన్నగా నీవు నాకుండగా సకలము చేయగల నీ వైపేనా కన్నులేతి చూచేదా సకలము చేయగల నీ వైపేనా కన్నులేతి చూచేదా కలవర పడినే కొండల వైపు నా కన్నులేతుడున్నా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా 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 కలవర పడినే కొండల వైపు నా కన్నులే తుడునా చప్పలు కొడుతూ యేసయ్యా నీ ముఖం చూస్తూ నేను పరవశించి పాడతానయ్యా నీవు నా అండగా ఉండగా నీవు నాకుండగా ప్రభువా నేనెందుకు కలవరపడాలయ్యా నీవు సర్వ కృపానిధివి సంపదల చనివి సకలము చేయగలిగిన నీవైపే నా కనులెత్తి చూస్తానయ్యా నీవు నా యేసయ్యా నీవు నా అండగా ఉన్నావు యేసయ్యా స్తుతులయ్యా స్తుతులు 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 స్తోత్రమేసయ్యా 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 రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి రాత్రివేళ సమయంలో మరి ప్రభుతో కలిసి ఇలా ప్రభుతో మనం ఆనందించే కృపనిచ్చిన దేవుడు మరి గొప్ప దేవుడై ఉన్నాడు. నిజముగా ఇట్టి రోజును చూడని వారు అనేక మంది కాలగమ్యంలో కలిసిపోతున్న ఈ సమయంలో ఇట్టి రోజును చూచుటకు ఇటు రోజులో ఈ ఆన్లైన్ సర్వీసులో కలుసుకున్నటకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఇటు ధన్యతను బట్టి ఇటు అదృష్టాన్ని బట్టి కోట్ల కొలిదిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం గనపరుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు మరి ఒక
స్త్రీని గురించి మిమ్మల్ని పరిచయం చేయాలని బైబిల్ గ్రంథంలో నుండి నేను ఆశపడి నేను నిలబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో అసలు స్త్రీకి ప్రాముఖ్యత అనేది ఇచ్చేవారు కాదు అన్నటి యూదులు. మరి అలాంటి ప్రాముఖ్యత లేని ఆ పరిస్థితిలో ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వరంటే, మరి మన పూర్వీకుడైన ఆదాము అవ్వ ఎప్పుడైతే తినద్దు అన్న పండు అవ్వ తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చిందో అప్పటి వరకు చిరంజీవులుగా ఉన్న వారు, మరణమే చూడని వారు, ఇప్పుడు మరణానికి దగ్గరైన వారు. మరి అప్పటి నుండి టైం కౌంట్ స్టార్ట్ అయింది మానవుడికి. మరి టైం కౌంట్ దేవుడు స్టార్ట్ చేశాడు. ఇదిగో నీ వల్లే పాపం మరి సంతరించింది అంటూ మరి యూదులు అసలు చాలా మరి నిష్ఠగా ఉండేవారండి. అసలు స్త్రీని అసలు హైలైట్ చేసేవారు కాదు. మన ప్రభుని యేసయ్య 2000 సంవత్సరాల క్రితం కన్య మరిగా ఈ లోకానికి వచ్చి స్త్రీని చాలా గౌరవించారండి. మరి కన్యక గర్భమున ఈ లోకంలో జన్మించి స్త్రీలకి చాలా ఆధిక్యత మరి ప్రభుని యేసుక్రీస్తు మరి ఇవ్వటం అయింది. బైబిల్ గ్రంథంలో మరి ఎస్తేరు గ్రంథాన్ని మరి రూతు గ్రంథాన్ని స్త్రీల యొక్క గ్రంథాలు రెండు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. మరి స్త్రీ యొక్క ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. ఏదేమైనా మరి స్త్రీకి చాలా ధన్యత దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఒక స్త్రీని గురించి చెప్పటానికి మరి దేవుని చేత ప్రేరేపితునే నేను నిలబడి ఉన్నాను. మరి మనం ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఎందుకు మనం ఈ ఆన్లైన్ సర్వీసులో కలుసుకుంటున్నాం, మరి ఎందుకు మనం మందిరాలుగా కూడుకొని మరి ఉండలేకపోతున్నాం, సమాజముగా మనం కూడుకోలేకపోతున్నాం అంటే, ప్రస్తుత లాక్డౌన్ COVID-19 మరి ఈ వైరస్ వల్ల ఎవరికి వ్యాప్తి చెందకూడదని మనిషి టు మరి మనిషికి మరి త్వరగా సెకండ్స్లో వ్యాపించే ఈ వ్యాధి మరి ఈ కరోనా వైరస్ అంటూ అసలు రోజు రోజుకి తగ్గుతున్నాయి, అలాగే పెరుగుతున్నాయి. కేసులు తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు మరి లాక్డౌన్ ప్రకటించి మరి ఈ వైరస్ని ఎంతో మరి తగ్గిస్తున్నారు. కేసులు తగ్గుతున్నాయి, మరలా పెరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ త్వరలో దేవుడు మన సంఘాలుగా కలుసుకునే అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించబోతున్నారు. మరి ఆ వైరస్ కూడా వచ్చింది, వ్యాక్సిన్ అది కనుక్కున్నారు. మరి ఏదో మనం చాలా మరి వార్తలు మనం వింటున్నాం, దాని గురించి చెప్పడానికి నేను నిలబడలేదు. కానీ ఈరోజు నా టాపిక్ లాక్డౌన్లో ఉన్న మనతో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. 4380 రోజులు ఒక స్త్రీ లాక్డౌన్లో ఉందండి. ఎవరు ఆ స్త్రీ? మీ అందరికీ సుపరిచితమైన స్త్రీ, మరి ఎవరు, ఏంటి, అన్ని రోజులు ఒక స్త్రీ లాక్డౌన్లో ఉందా అంటూ మీరందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరి ఈ స్త్రీ ఎవరో కాదు మనకు కనిపిస్తుంది. మార్కు శుభవార్త 5వ అధ్యాయములో మనకి స్త్రీ కనిపిస్తుంది. మరి అనేక మంది నాకు మరి ఎప్పుడైతే నేను ఈ లింక్ని షేర్ చేశానో అనేక మంది నాకు మెసేజ్ పెడతామైంది, ఎవరు మరి దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. 4380 రోజులు మరి లాక్డౌన్లో ఉన్న ఆ స్త్రీ ఎవరో ఈరోజు నేను మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితున్న నిలబడి ఉన్నాను. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం, 12 సంవత్సరాల నుండి రక్తస్రవ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ. దీన్నే నేను క్యాలిక్యులేట్ చేస్తూ 12 సంవత్సరాలు 365 రోజులు క్యాలిక్యులేట్ చేసి నేను అలా ఇవ్వటం అయింది. 4380 రోజులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశం నేను అనేకమైన సార్లు వర్తమానంగా నేను మీకు అందించాను. కానీ ఈరోజు దీనిలో నుండి ప్రభు లోతైన మర్మాలతో కూడిన మాటలు మనతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటి, ఈమెలో నుండి కొన్ని క్రొత్త విషయాలు మరి ప్రభు నాకు బయలుపరిచాడు. మరి నేను అది మీకు బయలుపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఆ స్త్రీ ఎందుకు అన్ని రోజులు ఎందుకు ఆ స్త్రీ లాక్డౌన్లో ఉంది? 12 సంవత్సరాలు ఆ స్త్రీ పడిన ఆ వేదన అంత ఇంత కాదండి. కుటుంబానికి దూరమై, అదేవిధంగా తన కోరికలకు దూరమై, అదేవిధంగా తను అనుకున్నవేమీ జరగక ఒంటరిగా ఆమె 12 సంవత్సరాలు లాక్డౌన్లో ఉందండి ఈ స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ స్త్రీ గురించి చెప్పాలంటే మరి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మరి నేను అనుకుంటున్నా 45 రోజులు మనం లాక్డౌన్లో ఉంటేనే మనకెన్ని ఇబ్బందులండి, అటు ఆర్థిక పరంగా కానీ, అటు మరి కుటుంబంలో, అలాగే ఆర్థిక పరంగా ఆఫీసులో రాబడి లేక ఎన్ని ఇబ్బందులు పడ్డాము, మానసికంగా ఎన్ని ఇబ్బందులు, ఎంత టార్చర్ మనం అనుభవించామండి. మన కుటుంబాలతోనే ఉన్నాం, ఫ్యామిలీతో కలిసి, మన బిడ్డలతో, మన కుటుంబంతో కలిసే మనం ఉన్నాం. కానీ ఈ స్త్రీ ఒంటరిగా 12 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా 12 సంవత్సరాలు లాక్డౌన్ ఉందండి స్త్రీ.
పూర్వీకులు మరి యూదులు ఎంత నిష్ట కలిగిన వారంటే మరి కుష్టి వ్యాధి కలిగిన వారు ఎవరైనా ఆ ఊర్లో ఉంటే అసలు మరి ఆ బందులకు గాని ఇంటి నుంచి గాని మొత్తం ఊరు బయటికి వెళ్ళిపోవాలి కుష్టి వ్యాధి కలిగిన వారు యాజకుడు అసలు ఊరు లోపలికి రావటానికి అనుమతి లేదు కుష్టి వ్యాధి కలిగిన వాడు ఊరు బయటికి వెళ్ళిపోవాలి అంతే కుటుంబంతో ఏ మాత్రం కలిసి ఉండకూడదు అదే విధంగా యూదులు పాటించే ఇంకొక మరీ నిష్ట ఏంటంటే రక్తస్రవం కలిగిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా వెళ్ళిపోవాల్సిందే ఊరు చివార్లకి అది అంత పవిత్రంగా పాటించేవారండి కానీ ఈ స్త్రీ 12 సంవత్సరాలు ఎవ్వరికి తెలియకుండా తాను ఒక్కతే తన కుటుంబాలందరికీ దూరమై ఏమో కుటుంబంలో ఏమైనా ఒక్కలకి తెలిసి ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఈమెను ఏమైనా మరి ఊరు బయటికి మరి తోలేస్తారేమో వెలివేస్తారేమో అని తన పరువు పోద్దేమోనని ఒంటరిగా జీవిస్తుందండి ఫ్యామిలీకి దూరంగా ఉండి తన ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె తన ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి ఒంటరి జీవితం జీవిస్తుంది 12 సంవత్సరాలు ఈమెను గురించి మనం ధ్యానిస్తున్నాం బైబిల్ గ్రంథంలో మార్కు శుభవార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఈమెను గురించి మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి దీనిని నేను ఇలా చెప్పాలని నేను అనుకుంటున్నాను 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను దీన్ని నేను ఒక 2-3 పాయింట్స్గా చెప్పాలని నేను ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో మరి ఈమెకి పేరు బైబిల్లో ఇవ్వబడలేదు కానీ బైబిల్లో ఈమె పేరు రాయబడలేదు కానీ ఈమె వ్యాధి యొక్క పేరు బైబిల్లో రాయబడిందండి ప్రాముఖ్యంగా వినండి జాగ్రత్తగా ఫస్ట్ పాయింట్ ఈమెలో నుండి మరి ఈమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ ఈమె వ్యాధి ఒక పేరు బైబిల్లో లెక్కించబడింది రక్తస్రవ రోగి సెకండ్ పాయింట్ ఈమె యొక్క వయస్సు బైబిల్ గ్రంథంలో లెక్కింపబడలేదు కానీ ఈమె వ్యాధి యొక్క వయస్సుని బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది మరొకసారి చెప్తున్నాను ఈమె పేరు బైబిల్ గ్రంథంలో లేదు కానీ ఈమె వ్యాధి యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఈమె వయస్సు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ ఈమె వ్యాధి యొక్క వయస్సు 12 సంవత్సరాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆ కింద మనం చూస్తున్నాం ఆమె అనేకమైన వైద్యుల చేత తిప్పలబడి 3వ పాయింట్ 12 సంవత్సరాల నుండి అనేకమైన వైద్యుల చేత తిప్పలబడింది కానీ ఏ వైద్యుని యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ పరమ వైద్యుడని యేసుక్రీస్తు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది గొప్ప విశేషం చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుదాం హల్లెలూయా మరొకసారి చెప్తున్నా ఈమె పేరు బైబిల్లో రాయబడలేదు కానీ ఈమె వ్యాధి యొక్క పేరు బైబిల్లో రాయబడింది సెకండ్ పాయింట్ ఈమె యొక్క మరి వయస్సు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ ఈమె వ్యాధి యొక్క వయస్సు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఈమె అనేకమైన వైద్యుల చేత తిప్పలబడింది అంటే వైద్యుల యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది చాలా గొప్ప విశేషం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా కొన్ని విషయాలు ఈమె గురించి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను మరి ఒక రచయిత డబ్ల్యూసిబిఎస్ అనే చరిత్రకారుడు ఒక రచయిత ఈమెను గురించి బైబిల్లో అధ్యయనం చేస్తూ బైబిల్ గ్రంథంలో అధ్యయనం చేస్తూ ఎవరి స్త్రీ 12 సంవత్సరాలు ఈమె లాక్డౌన్లో ఉందా ఎవరి స్త్రీ 12 సంవత్సరాలు ఈ బాధ అనుభవించిందా అంటూ ఈమె ఈ వ్యక్తి డబ్ల్యూసి మరి బిఎస్ అనే ఈ వ్యక్తి అధ్యయనం చేయడం మొదలెట్టాడు అసలు ఎక్కడుంది ఈ స్త్రీ అసలు ఎక్కడుంది మరి ఈమె చరిత్ర గురించి రాస్తూ ఒక్కసారి మరి బైబిల్ గ్రంథాలు తిరిగేశాడండి బైబిల్ గ్రంథాలు తిరిగేస్తే మరి ఈమె యొక్క చరిత్ర బయటపడింది ఈమె అసలు మరి రోమన్ క్యాథలిక్కి మిషన్కి చెందిన స్త్రీ అని మరి బైబిల్కి ప్యారలర్గా ఉన్న మరి ఒక కొన్ని బుక్స్ అపోగ్రఫల్ బుక్స్ అని కొన్ని బుక్స్ ఉన్నాయి ఆ బైబిల్కి ప్యారలర్గా ఉన్న ఆ బుక్స్లో అపోగ్రఫల్ బుక్స్లో ఈమె పేరు మరి రాయబడిందండి ఈమె చరిత్ర దాంట్లో రాయబడింది మరి అదేవిధంగా ఈ అపోగ్రఫల్ బుక్స్లో నికోదేము సువార్త అనే ఒక సువార్త ఉందండి గాస్పుల్ అకార్డింగ్ టు నికోదేమస్ మరి ఈ సువార్తలో ఈమె పేరు కూడా రాయబడింది ఆమె పేరేంటో తెలుసా మరి వెరోనిక అనే ఈమె పేరు ఆ బైబిల్ గ్రంథంలో మన మరి దేవునికి ఈ 66 పుస్తకాలు మన బైబిల్ పట్టుకున్న ఈ 66 పుస్తకాల్లో దేవునికి మహిమ మరి కరంగా ఉన్న దేవుడు మరి
చెప్పమన్నా దేవుడు పెట్టమన్న పుస్తకాలే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు లెక్కించబడింది. దేవునికి మహిమకరంగా లేని కొన్ని గాస్పల్స్ దీంట్లో లెక్కించబడలేదండి. వాటిని ప్రక్కకి పెట్టేశారు. దాదాపు నేను అనుకుంటున్న 14 పత్రికలు నేను అనుకుంటున్నాను. అపోగ్రఫల్ బుక్స్ అని కొన్ని బుక్స్ ఉన్నాయి, బైబిల్కి ప్యారలర్ గా ఉంటుంది అది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ అపోగ్రఫల్ బుక్స్ లో మరి ఒక బుక్, దాని పేరే గాస్పల్ అకార్డింగ్ టు నికోదేమస్ అనే ఆ బుక్ లో ఈమె పేరు వెరోనికా అనే ఈమె పేరు రాయబడిందండి. ఈమె రోమన్ క్యాథలిక్కి చెందిన స్త్రీగా మరి లెక్కించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈమె ఎక్కడుండేది అంటే మరి కైసరయలో ఈమె ఎక్కడుండేది, ఈమె ఎక్కడ నివాసం ఉండేది అంటే కైసరయలో ఫిలిప్ అనే ప్రాంతంలో ఈమె నివాసం ఉంటా ఉండేదంట. ఆమె ఇంకొక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే కైసరయలో ఫిలిప్ అనే ఆ పట్టణంలో మరి అక్కడ శిథిలాలు మీకు కనిపిస్తున్నాయి. ఆ శిథిలాల్లో మరి ఆ ఏరియా కైసరయ ఆ ఫిలిప్ అనే పట్టణం ఆ శిథిలాల దగ్గరే ఈమె యొక్క ఇల్లు శిథిలాలు కూడా అక్కడ ఉన్నాయంటండి. కైసరయలో ఫిలిప్ అనే ఆ ప్రాంతంలో ఈమె ఇంటి ముందు యేసుక్రీస్తు విగ్రహం అలాగే ఈమె యొక్క విగ్రహం, ఈ రెండు విగ్రహాలు మరి ఆ ఫిలిప్ అనే ఆ కైసరయ ప్రాంతంలో ఫిలిప్ అనే ఆ పట్టణంలో మరి ఈమె యొక్క విగ్రహం అలాగే యేసుక్రీస్తు ఒక విగ్రహాన్ని ఆమె పెట్టుకుంది అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశేషం అండి. ఈ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన ఈ స్త్రీ, మరి ఈమె గురించి అధ్యయనం చేసిన వ్యక్తి WUCBS అనే చరిత్రకారుడు, గొప్ప రచయిత ఆమె, ఆయన చెప్పిన ఈ వ్యక్తి ఈ సన్నివేశాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పన, ఎవరో ఈ వెరోనికా, ఆల్రెడీ మీలో చాలా మందికి స్ట్రైక్ అయి ఉంటుంది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆ సమయమున ఆయన సిలువను మోసుకుంటూ గొలుకొతా ఆ కొండ ఆ డొలోరస్ వేలో ఆ సిలువను మోసుకుంటూ వెళుతున్న ఆ సమయంలో ఒక స్త్రీ మరి ఒక కర్చీవు తీసుకుని ఆయన ముఖానికి అద్దింది అని మనం చూస్తూ ఉంటాం మన ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ. ఆమె పేరే వెరోనికా. ఆ వెరోనికా ఎవరో కాదు, ఈ రక్తస్రావం కలిగిన ఈ స్త్రీయే అని మరి బైబిల్ గ్రంథంలో మరి ఈ చరిత్రకారు చెప్తూ ఉంటారండి. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ చరిత్ర, ఇది చరిత్ర. మరి సైంటిస్ట్ కానీ కొంతమంది రచయితలు కానీ అపోగ్రఫల్ బుక్స్ వీటిని సువార్తలు గాస్పుల్స్ ఆధారం చేసుకుని కొంతమంది చరిత్రకారులు చెప్పిన మరి సన్నివేశాలు ఇవన్నీ. నేను నమ్ము అని నేను అన్నాను కానీ నా దేవుడు మరి చెప్పిన ఈ బైబిల్ గ్రంథంలో పేరు ఎందుకు హైడ్ చేశాడు దేవుడు, కొంతమంది భక్తుల చరిత్ర, కొంతమంది స్త్రీల చరిత్ర ఎందుకు పేరు రాయబడలేదంటే ఆ పేరులో మీ పేరు పెట్టుకోమని, దేవునికి మహిమార్థముగా అక్కడ మీ పేరు పెట్టుకుని మరి అలా మీరు జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి రాజుల రెండవ గ్రంథం ఇంకొక స్త్రీ మనకు కనిపిస్తుంది. షునేమి పట్టణములో ఘనురాలు అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు ఘనురాలు. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె చేసిన ఆ పనులేంటో, దైవజన్ని ఎలా గౌరవించిందో అక్కడనే మనం చూస్తాం. ఈరోజు నా టాపిక్లోనే వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. 4380 రోజులు అంటే 12 సంవత్సరాలు ఈమె లాక్డౌన్లో ఉందండి, రక్తస్రావం కలిగిన ఆ రోగంతో. ఈమె గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేశాం. మరొక్కసారి నేను చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో మార్కు శుభవార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం, ఈమె పేరు రాయబడలేదు కానీ ఈమె వ్యాధి యొక్క పేరు రాయబడింది. ఈమె మరి వయస్సు రాయబడలేదు కానీ ఈమె వ్యాధి 12 సంవత్సరాలు ఆమె వ్యాధి యొక్క వయస్సు రాయబడింది. అంత మాత్రమే కాక ఈమె మరి వైద్యుల యొక్క పేరు రాయబడలేదు కానీ ఈమెను బాగు చేసిన పరమ తండ్రి, గొప్ప దేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ఒక్క పరమ వైద్యుని పేరు రాయబడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్తస్రవ రోగిని గురించి మరి ఆ రోగం మనిషిని ఏం చేస్తుంది, కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితున్నాయని నేను నిలబడి ఉన్నాను. అసలు మరి సబ్జెక్ట్ లోపలికి మనం వెళ్దామండి, ఇంతవరకు ఇంట్రొడక్షన్ ఆమె గురించి మనం విన్నాం, సబ్జెక్ట్ లోపలికి మనం వెళ్దాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఫస్ట్ వన్ నేను చెప్పే క్యాప్షన్ దీనికి పెట్టేది ఏంటంటే ఈమె వ్యాధిగ్రస్తురాలు. ఎవరీమే ఒక వ్యాధిగ్రస్తురాలు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక వ్యాధిగ్రస్తురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈమె ఆ వ్యాధితో బాధపడుతూనే ఉంది. వైద్యుల దగ్గరికి తిరిగింది. తనలో నుండి రక్తము వెళ్ళిపోతుంది, తనలో నుండి ఆ జీవం వెళ్ళిపోతుంది, తనలో నుండి మరి ఆ మానసికంగా కృంగిపోతుంది.
రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ గురించి ఇప్పుడు చాలా మెడిసిన్స్ వచ్చేసిని ప్రాంత భయపడవసర్ల అనేకమైన మెడిసిన్స్ మరి ఆ మెడిసిన్స్ కొంత కోర్స్ వార్తే ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయి కానీ అప్పుడు మెడిసిన్ అనేది లేదు ఆ రోగం వస్తే చచ్చిపోటమే కాబట్టి అలాంటి ఆ రోగంతో ఉన్న వారిని మరి అక్కడ యూదులు నిషేధించేవారు అసలు చచ్చిపోయే వరకు అసలు ఊర్లోకి లోపలకు కూడా వచ్చేవారు కాదండి ఊరు బయటికి వెళ్ళేవేసేవారు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తుందండి స్త్రీ కానీ ఎవ్వరికి చెప్పలేదండి ఇలాంటి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ తనలో నుండి రక్తం వెళ్లిపోతుంది జీవం వెళ్లిపోతుంది మరి ఈమె మరణానికి దగ్గర అవుతుందండి స్త్రీ ఇలాంటి పరిస్థితి లేవి కాండములో మనం చూస్తాం లేవి కాండం 17వ అధ్యాయం 11వ వచనములో రక్తము దేహానికి ప్రాణము అనే మాట మనం చూస్తాం లేవి కాండం 17వ అధ్యాయం 11వ వచనములో రక్తము దేహానికి ప్రాణం అనే మాట మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈమె ఆ దేహానికి ప్రాణమైన ఈ రక్తం ఆమెలో నుండి సంవత్సరం తనలో ఉండి రక్తము వెళ్ళిపోతుందండి ఎంత బాధ అనుభవిస్తుంది రక్తస్రావం కలిగిన మరి రోగి అంట మరి ఆ ఉల్లంతా నీరు పట్టేసి చేతులు కాళ్ళు బాడీ అంతా ఉబ్బిపోద్దంటండి ఎంత టార్చర్ అనుభవించుంటదో ఒక్కసారి చూస్తున్న కొంతమంది స్త్రీలు మరి ఎంత టార్చర్ అనుభవిస్తుందో ఆ స్త్రీని గురించి నేను ధ్యానిస్తే నాకు చాలా మరి నిజంగా ఆ స్త్రీ ఎలా పడింది అసలు అన్ని సంవత్సరాలు దాంతోడు తన ఆదరించి తన బంధువులు తనతో లేరు తన ఆదరించడానికి తన ఫ్యామిలీ తనతో లేదు ఎవ్వరు తనతో లేరు లాక్డౌన్లో ఉంది తనే ఒక్కతే ఒక గదిలోనే ఉండి లాక్డౌన్లో ఉండి తనలో తను నలిగిపోతుందండి తనలో తను కుమిలిపోతుందండి తనలో నుండి రక్తం ధారలుగా వెళ్ళిపోతుందండి కృంగిపోతుంది ఇంకా నేను చావు తప్ప నాకు పరిష్కారం లేదా ఈ రక్తస్రావ రోగం మరి ప్రియమైన దేవుని బిడ్డలారా నష్టాన్ని కలగజేస్తుంది కింద మనం చూస్తాం మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకున్నదంతా వ్యయము చేసుకునేను అంటే తనకున్నదంతా నష్టపరుచుకుంది తనకున్నదంతా దారబోసేసింది ఏమాత్రం ప్రయోజనం లేదు అంటే ఈ రక్తస్రావ రోగం నష్టాన్ని కలిగించే రోగం ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా చరిత్రకారులు చెప్తున్నారు ఈమె అసలు ఇప్పుడు మన బైబిల్లో అనేకమైన వైద్యులు అని ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో మరి తెలియబడింది అసలు మెయిన్ టెక్స్ట్ అసలు ఆ ప్రతులలో అసలు ఏమైందో తెలుసా ఆ వైద్యులు అని మనకి ఇక్కడ ఉంది కానీ అసలు ఆమె వెళ్ళింది వైద్యుల దగ్గరికి కాదంటండి శకున గాండ్రు గారడి విద్య చేసేవారు అదేవిధంగా మరి మంత్రాలు చెప్పే మరి ఇలాంటి కొన్ని చేతబడి చేసేవారు ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళిందంట ఎన్ని సంవత్సరాలు వెళ్ళిందామె 12 సంవత్సరాలు వైద్యులు అని మనకి ఇక్కడ రాయబడింది కానీ ఒరిజినల్ టెక్స్ట్లో మరి ఆ మరి మనం చూస్తే ఆమె వెళ్ళింది మరి దాన్ని ఏమంటారు కొంతమంది శకునగాండ్రు కొంతమంది గారడి విద్య చేసేవారు కొంతమంది మరి ఇలాగ చేతబడి చేసేవారు ఇలా పూజలు మరి ఇలా బాబాల దగ్గరికి వెళ్తూ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరికైనా వింతగా మనకు కనిపిస్తుంటుంది నేను కామెంట్ చేస్తున్నాను అనుకోవద్దు గర్భఫలం లేక వెళ్తే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తానంట పొట్ట మీద నుండి తొక్కుంటా వెళ్ళిపోయాడంట ఆ స్వామీజీ కాలేసి పొట్ట మీద తొక్కుతానంట నీ గర్భఫలం వచ్చేస్తుంది ఇలా నేను చెప్తాం కాదండి న్యూస్లో మీరు చూస్తున్నారు ఇలాంటి స్వామీజీల దగ్గరికి ఆ స్వామీజీ కాదండి ఇంకో స్వామీజీ ఆ స్వామీజీ కావాలి ఇంకొక స్వామీజీ ఇలాగా అందరు స్వామీజీల దగ్గర తిరిగి వాళ్ళు చెప్పింది ఇవన్నీ మరి వాళ్ళు ఏమేమి చెప్పారో వాళ్ళకి డబ్బులు ఖర్చుపెట్టింది తనకున్నది అంత నష్టపరుచుకుందండి ఈమె అంత నష్టపరుచుకుంది కానీ ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా ఉంది ఆ స్త్రీ ఈ రక్తస్రావ రోగం నష్టాన్ని కలుగజేస్తుంది ఈ రోగం దేనికి మరి సూచన అని మరి అడిగితే ఈ రోగం పాపానికి సాదృశ్యం ఈ రక్తస్రావ రోగం పాపానికి సాదృశ్యం లేవి కాండం 15వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం మరి అక్కడ చాలా స్పష్టంగా ఈ రక్తస్రావ రోగం గురించి అక్కడ మాట్లాడాడండి లేవి కాండం 15వ అధ్యాయం 9వ వచనంలో ఒక్కసారి మనం చూస్తే రక్తస్రావం కలగవారు కూర్చుండు ప్రతి పళ్ళము అపవిత్రపరుచున్నది ఈ రక్తస్రావం కలిగిన రోగి ఎక్కడ కూర్చున్నా అక్కడ ఎక్కడ నుంచున్నా ఎక్కడ కూర్చున్నా ఆ ప్లేస్ అంతా ఎలాగంట అపవిత్రపరుచున్నది ఈ రక్తస్రావ రోగం మొదటగా ఏం కలగజేస్తుంది నష్టం కలగజేస్తుంది ఈ రక్తస్రావ రోగం ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తుంది అంటే ఈ రోగం దేనికి సాదృశ్యం అంటే లోతుగా మనం ధ్యానిస్తున్నాం ఈ మాటని ఈ లోతుగా ధ్యానిస్తున్నాం రెండవది ఈ రోగం దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం
ఈరోజు ఆ పాపం అపవిత్రత కలగజేస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పాప రోగం అది అపవిత్రం పరుస్తుంది, పాప రోగం అపవిత్ర పరుస్తుంది. ఇంకా ఈ రక్తస్రావ రోగం గురించి మనం చూస్తే ఇది మరుగైనది, ఎవరికి కనపడదు, ఇది మరుగైనది, ఎవరికి చెప్పుకోలేరు, ఇది మరుగైనది. పాప రోగం కూడా అంతేగా, ఆ పాప రోగం కూడా మరుగైనదే. రోగం దేనికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ పాపం అపవిత్ర పరుస్తుంది మనుషులను, ఆ పాపం మరుగుపరుస్తుంది మనుషులను. ఆ పాపం అంట ఈ రక్తస్రావ రోగం. మరి నాలుగవది ఏం చేస్తుందంటే 14వ అధ్యాయం సామెతల గ్రంథం 34వ వచనం మనం చూస్తే అవమానం కలగజేస్తుంది అనే మాట మనం చూస్తామండి. పాపము ప్రజలకు అవమానం కలగజేస్తుంది. అంటే ఈ రక్తస్రావ రోగం ఏం కలగజేస్తుంది, అవమానం కలగజేస్తుంది. ఎన్ని అవమానాలండి, బయటికి వెళ్ళి నాకు ఈ రోగం ఉందని చెప్పుకోగలదా, అవమానపరుస్తారు, నిషేధించండి ఊరు నుండి, బహిష్కరణ, ఊరు బయటికి తోలేయండి స్త్రీని అంటూ ఈ స్త్రీ అవమాన పడిద్ది. అంటే ఈ రక్తస్రావ రోగం, నేను చెప్పేది ఏంటంటే పాపానికి సాదృశ్యం. ఈరోజు పాపంలో ఉన్నావా, బయటికి రా పాపం నుండి. నువ్వు బయటికి రాకుండా పాపంలోనే నువ్వు ఉంటే అది నిన్ను అవమానపరుస్తుంది ఒకరోజు. ఆ పాపంలో నువ్వు బయటికి రాకపోతే నిన్ను అది అపవిత్రపరుస్తుంది. నువ్వు ఆ పాపంలో నువ్వు బయటికి రాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీకు నష్టాన్ని కలగజేస్తుంది. వీక్షిస్తున్న మీలో ఎవరైనా పాపాన్ని ఒప్పుకోక, దాన్ని విడిచిపెట్టగా, దాన్ని కప్పుకొని ఉంటే దాని ఫలితం, దాని యొక్క ఫలితం మరణం అని ప్రభు సెలవిస్తున్నాడు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ ఏంటండి ఈ పరిస్థితి, ఎందుకు మనుషుల మీదకి ఈ రోగాలు, ఈ విషపు వాయువులు? కారణం ఏంటో తెలుసా, మనుషుల యొక్క పాపమే వారి మీదకి వస్తుంది. ఇలాంటి రోగాలు, ఈ విష వాయువులు. ఈరోజు ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలవా, పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలవా? సంసోన్ గొప్ప వీరుడండి, ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టే శక్తిని, అంత బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ పాపాన్ని విడిచిపెట్టక కప్పుకున్నాడు, ఏమైంది, అవమానం కలగజేసింది. ఒక చిన్న పిల్లోడు 2 కళ్ళు పీకేసి, ఒక చిన్న పిల్లోడు చేయులతో ఒక చిన్న పిల్లోడు కొడుతున్నట్టుగా ఒక పిల్లోడు మరి కొరడా దెబ్బలతో కొడుతున్నాడండి సంసోన్ని. ఎంత గొప్ప వీరుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానం కలగజేస్తుంది. దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తన, అయ్యా పాపం చేశానయ్యా, దయతో నన్ను క్షమించు, పాపంలో ఉన్నానేమో, నన్ను హిమము కంటే తెల్లగా మార్చయ్యా. భక్తుడైన దావీదు 51వ కీర్తన అంతా ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టగలవా? ఖచ్చితంగా ఆ రోగాన్ని కూడా దేవుడు పూర్తి స్వస్థతను దేవుడిస్తాడు. 12 సంవత్సరాల నుండి ఈ స్త్రీ రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగం ఆమె నుండి విడిచి వెళ్ళట్లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టగలవా? రెండవ మాట నేను వెళ్ళిపోతున్నాను, అయిపోయింది నా సబ్జెక్టు, మరి నేను ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆమె తనకు కలిగినదంతా వయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక, మార్కు శుభవార్త 5వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నా, తను కలిగినంత వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెనో, అప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆమె యేసుని గూర్చి విని ఏం చేసిందంటే, రెండో మాట ఆమె యేసుని గూర్చి వింది. వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్లో మనం చూస్తాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాటలు, యేసుక్రీస్తు యొక్క మాటలు వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యేసును గురించి విందండి. ఏం వింది, ఎలాగా, ఆ దారి గుండా యాయిరు కుమార్తె, యాయిరు ఒక కుమార్తె, సమాజ మందిరపు అధికారి ఒక కుమార్తె చావుబతుకుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె కూడా 12 సంవత్సరాలే. ఇలాంటి పరిస్థితిలో ఏసై వస్తున్నాడు ఆ దారి గుండా, ఏమండి, సమాజ మందిరపు అధికారి, మంచి సౌండ్ హెల్త్. అలాంటి పరిస్థితిలో ఎవరైనా మరి ఒక వీధిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఏరియాకి ఎమ్మెల్యే రావాలన్నా, లేదా ఒక మినిస్టర్ ఎవరైనా వస్తున్నారంటే ఎలా ఉంటుంది, అదంతా ఏరియా అంతా కొంత హడావిడి హడావడిగా ఉంటుంది, కొంత హడావిడి హడావిడిగా ఉంటుంది. ఇగో మన మరి ఈ వీధిలోకి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మరి ఇలాగా అలాగ మొత్తం హడావిడిగా ఉంటుంది మొత్తం. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటో హడావిడి జరుగుతుంది బయట, ఈ ఇంటి బయట ఏదో కొంత హడావిడి చేస్తున్నారు.
ఇలా హడావిడి చేస్తనే బయటికి వచ్చి ఈ స్త్రీ అడిగింది ఏంటి ఇంత హడావిడి మొత్తం ఈ ఏరియా అంతా హడావిడిగా ఉందంటే యేసుక్రీస్తు వస్తున్నాడంట యాయిరి యొక్క కుమార్తె చచ్చిపోతున్న పరిస్థితిలో యేసయ్య గొప్పవాడు అంటూ యేసయ్యను గురించి విందండి ఇలాంటి యేసయ్య ఎలాంటి వాడో ఆ యేసయ్య గొప్పతనం ఏంటో మొత్తం తెలుసుకుందండి యేసయ్య గురించి విందండి అవునా అంత గొప్ప దేవుడి దారి గుండా వస్తున్నాడా సమాజపు మందిరపు అధికారి యేసయ్యని తీసుకొస్తున్నాడా అది కూడా ఇదే దారిలో వస్తున్నాడు నా ఇంటి ముందు నుండి యేసయ్య వెళ్తున్నాడా విందండి ఇప్పుడు కూర్చొని ఒక చోట కూర్చొని ఆ స్త్రీ ఇప్పుడు యేసయ్య కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడు వస్తాడు నా యేసయ్య ఎప్పుడు వస్తాడు నా యేసయ్య అంత శక్తి యేసయ్యలో అంత శక్తి ఉందా అని ఎదురు చూస్తూ ఉంది ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు నీ ఎదురు చూపులు కూడా అదే కదా ఎప్పుడు బాగు చేస్తాడా దేవుడు ఎప్పుడు నన్ను బయటపెడతాడా ఎప్పుడు నాకు ఈ విడుదల వస్తుందా ఎప్పుడు నేను ఈ లాక్డౌన్ నుండి బయటికి వెళ్తానా మరలా ఎప్పుడు నేను అనుకున్నవి చేస్తానా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నావా యేసయ్య తప్ప ఈ రోగం నుండి విడుదల రావడానికి యేసయ్య తప్ప మరి దేనికి అసాధ్యము కాదు నా యేసయ్యకు మాత్రమే సాధ్యమయ్యే పని ఈ స్త్రీ ఎదురు చూస్తుందండి ఎదురు చూస్తుంది యేసయ్య గురించి వింది ఇప్పుడు ఆ దారి గుండా యేసయ్య వస్తాడా ఇప్పుడు ఆ దారిలో నేను యేసయ్యని కలుసుకోబోతున్నాను అంటూ యేసయ్యని గురించి విందండి వినిన ఆమె ఎదురు చూడటం మొదలెట్టింది ఎదురు చూస్తుంది ఆ స్త్రీ ఇలాంటి పరిస్థితిలో ఎదురు చూస్తున్న ఆమె మనసులో ఒక మాట అనుకుంది ఏమని అనుకుంది నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడతాను అనుకుందండి ఏమని అనుకుంది వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడిపోతా అంటే ఈమెలో ఆ విశ్వాసం ఈమెలో ఉన్న ఆ విశ్వాసం చాలా గొప్పదండి ఆయన అంత గొప్ప దేవుడు కదా ఆయన ఉమ్ములో శక్తి ఉంది కదా ఆయన మాటలో శక్తి ఉంది కదా ఆయన చేతిలో ఆయన స్పర్శలో శక్తి ఉంది కదా ఇప్పుడు ఆయన వస్త్రములో కూడా శక్తి ఉంటుందిగా నేను ఆయన వస్త్రాన్ని ముడతాను నేను బాగుపడిపోతాను ఎంత విశ్వాసం అండి 12 సంవత్సరాల నుండి లాక్డౌన్లో 12 సంవత్సరాలు 4000 మీరు చూస్తున్నారు 4000 మరి 380 రోజులు ఆ గదిలోనే ఉండి లాక్డౌన్లోనే ఉండి మదన పడుతూ ఉన్న ఆమెకి ఒక నిరీక్షణ ఆమెకి ఒక ఊరటనిచ్చే ఒక పదం ఆమెకి వినబడింది యేసయ్య దారిలో వస్తున్నాడు ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళా అంటే నథింగ్ బట్ ఎంతో మంది శకునగానుల దగ్గరికి వెళ్ళాను ఎన్నో గారడి విద్యలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎంతో మంది స్వామీజీల దగ్గరికి వెళ్ళాను కానీ నేను ఏమాత్రం నా రోగం తగ్గలేదు ఇప్పుడు యేసయ్యని నేను కలుసుకోబోతున్నా ఆయన వస్త్రాన్ని నేను ముట్టబోతున్నా మంచి రోజులు నాకు రాబోతున్నాయి ఎదురు చూస్తుందండి ఆ స్త్రీ ఎంత విశ్వాసం ఈ స్త్రీకి ఇప్పుడు ఏసై గుంపు వస్తుంది ఆ ఏరియాలోనికి మరి సమాజ మందిరపు అధికారి వస్తున్నాడు అధికారంతో పాటు కొంతమంది మరి ఆ ఫాలోవర్స్ వస్తున్నారు ఏసైతో పాటు ఆ గుంపు అలా వస్తుందండి వస్తున్న ఈ పరిస్థితిలో ఎలాగా నేను వెళ్ళి ఎలా చెప్పుకోవాలి ఏసైకి ఇప్పుడు గబగబ ఆ గుంపులో నుండి వెళ్ళిపోయిందండి ఆ స్త్రీ వెళ్ళిపోయి ఆయన వస్త్రాన్ని ముట్టుకుందండి ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ముట్టిందో స్టాప్ అయిందంటే ఆ రోజుకి దేవుడు అలా స్టాప్ చేశాడంటే తన రోగాన్ని దేవుడు అలా స్టాప్ చేశాడంటే ఆ రక్తధార ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె విశ్వాసమే ఆమెని స్వస్థపరిచింది స్టాప్ అయిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె గ్రహించింది నాకున్న ఈ రోగం తగ్గిపోయింది క్షణాల్లోనే తగ్గిపోయిందండి ఆ సెకండ్లోనే తగ్గిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా 12 సంవత్సరాలు అనుభవించిన ఆ రోగము నుండి స్వస్థతను దేవుడు ఆ స్త్రీకి ఇవ్వలేదా ఈరోజు తప్పకుండా ఈ కరోనా వైరస్లో నుండి స్వస్థతను దేవుడు త్వరలో మనకి ఇవ్వబోతున్నాడు యేసయ్య తప్ప మరి ఏ దారి మనకు లేదు ఆయనే గొప్ప దేవుడు ఆయనే జీవము గల దేవుడు ఆయనే సజీవుడైన దేవుడు ఎప్పుడైతే ఆయన గుంపు వెళ్తుందో ఆ గుంపు వెళ్తున్న ఆ పరిస్థితిలో యేసయ్య వస్త్రాన్ని అలా ముట్టుకుంది వెంటనే స్టాప్ అయిపోయింది ఆ రక్తధార యేసయ్య గుంపు ఆగిపోయింది నాలో నుండి ప్రభావం లోపలికి వెళ్ళింది నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది ఎవరో చెప్పండి ఏమండి దీంట్లో నుండి ఇంకొక లాజిక్ నేను చెప్తున్నాను ఆ మాట అంటే శిష్యులంతా ఏమన్నారు అక్కడ చూడండి ఒక్కసారి 30వ వచనం యేసయ్య అన్నాడు వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళునని తనలో తాను గ్రహించి మరి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన దెవరు అని అడగగా అప్పుడు ఆ శిష్యులు అంటున్నారు 31వ వచనం ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచితివే నన్ను ముట్టింది ఎవరు అని అడుగుచున్నావా అంటున్నారండి శిష్యులు అయ్యా నీ మీద ఎంతమంది జనాభా నీ మీద పడుతున్నారు ప్లేస్తున్నారు నీ మీద పడుతున్నారు ఎవరు నిన్ను ముట్టుకుంది అంటావేంటయ్యా ఇంతమంది జనాభా నీ వెనకాలంటే కాదు కాదు
నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. ఈ చదువుతో నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంతమందిలోని లోనికి వెళ్ళని ప్రభావం ఈమెలోనికి మాత్రమే వెళ్ళింది. అంతమంది దేహాలను టచ్ చేసింది యేసయ్య ఒక వస్త్రం. జన సమూహం అక్కడ వేల మంది ఉన్నారు. అక్కడ అంతమంది వస్త్రాలు యేసయ్య వస్త్రం టచ్ అయింది. కానీ ఎవరిలోనికి ప్రభావం వెళ్ళలేదే. కానీ ఈమెలోనికి మాత్రమే ఎందుకు వెళ్ళింది ఆ ప్రభావం? ఎందుకో తెలుసా? ఆమె విశ్వాసం, ఆమె యొక్క నమ్మకం. ఈరోజు నేను బాగుపడిపోతున్నాను, ఈరోజు నా యేసయ్య నన్ను బాగు చేసేస్తున్నాడు, నేను ఆయన వస్త్రాన్ని ముట్టుదా, నేను బాగుపడిపోతా, నేను మరల మంచి రోజులు చూస్తా. ఆమెలో అవిశ్వాసం. ఈరోజు నీకుందా విశ్వాసం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండు అసాధ్యం. ఈరోజు విశ్వాసంతో ముందడుగువే, నేను మంచి రోజులు చూస్తా, ఈ కరోనా వైరస్ నుండి నా దేశం బాగుపడిద్ది, మరల నేను మంచి రోజులు చూస్తాను, ఈ లాక్డౌన్ నుండి నేను విడుదల పొందుతాను అనే విశ్వాసం నీకుందా? తప్పకుండా దేవుడు విడుదల నీకు ఇస్తాడు. ఏమో చాలామంది అంటున్నారట 70 డేస్ అంటున్నారు. అమ్మో ఈ 70 కూడా కాదంట, అమ్మో ఇంకా పొడిగిస్తారంట. అమ్మో భయపడొద్దు, నా ప్రభు గొప్ప దేవుడు, దేనినైనా సాధ్యపరిచే గొప్ప దేవుడు ఉన్నాడు. చూడండి, ఈ స్త్రీ 12 సంవత్సరాలు పడిందండి బాధ. ఈ స్త్రీ ఎన్నో సంవత్సరాలు, 12 సంవత్సరాలు అందరికీ దూరమై పడింది, పడింది అందరికీ దూరమై ఎన్నో ఇబ్బందులు పడింది. కానీ అన్ని రోజులు లాక్డౌన్లో ఉంది, కానీ ఈమెలో ఒక విశ్వాసం, ఈమెలో ఒక నమ్మకం. నా దేవుడు నన్ను చావనివ్వడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నన్ను బాగు చేయడానికి ఎవరొకళ్ళు వస్తారు. ఆమె నిరీక్షణ, ఆమె విశ్వాసం ఆమెను బ్రతికించిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని రోజులు లాక్డౌన్లో ఉన్న ఈ వెరోనిక అనే స్త్రీ, బైబిల్లో లేదు కానీ ఈమె పేరు వెరోనిక అనే స్త్రీ, బాగుపడలేదా? ఈరోజు వీక్షిస్తున్న నీతో అంటున్నాడు, ఆ రోగం తగ్గదు అని ఎవరు చెప్పారు? తప్పకుండా దేవుడు తగ్గించబోతున్నాడు. నీకున్న నీకున్న ఆర్థిక పరిస్థితులు ఇంకా బాగుపడవు అని అనుకుంటున్నావు అనుకోవద్దు. నేను మరలా మంచి రోజులు చూస్తా అనుకో, విశ్వాసంతో మాటను. నువ్వు విశ్వసించిన ప్రకారం నీ కవునుగాక అని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వేదైతే నమ్ముతావో, నువ్వేదైతే మాట్లాడతావో అది నీ పట్ల నెరవేరబోతుంది. తప్పకుండా దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఆమె వణికిపోతూ దగ్గరికి వచ్చి, అయ్యా ఇదయ్యా నాకు జరిగిన పరిస్థితి, నేను చావుకు దగ్గరికి వెళ్ళాను, 12 సంవత్సరాలు ఇలా నా బంధువులందరికీ దూరమై నేను ఒక్కదాన్నేనయ్యా, కానీ ఎప్పుడైతే నీ గురించి విన్నానో నాలో ఒక బ్రతకాలని ఆశ పుట్టిందయ్యా, నువ్వు నన్ను బ్రతికిస్తావు, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు అనే ఆశ నాలో పుట్టిందయ్యా, ఇలా నీ వస్త్రాన్ని ముట్టుకున్నానయ్యా, ఎమ్మటే గ్రహించాను నేను, నా రక్తధార కట్టింది, ఆగిపోయిందయ్యా, నేను స్వస్థత పొందానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆమెతో ఏమన్నాడు తెలుసా? ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. ఆమెతో ఏమన్నాడు తెలుసా? 33 వచనం, అప్పుడు ఆమె స్త్రీ తనకు జరిగినదంతా భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఈ సంగతి అంతా ఆయనతో చెప్పాను. అందుకు యేసయ్య అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై తమ్ము, నీ బాధ నివారమైనది, నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఈరోజు ప్రభు నీతో కూడా ఈ మాట అంటున్నాడు, బ్రదర్ సిస్టర్ నీకు సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీ విశ్వాసమే నీకు స్వస్థపరచును. ఏమండి ఎన్ని రోజులు సమాధానం లేక బ్రతికిందండి? సమాధానం లేని రోజులు 12 సంవత్సరాలు బ్రతికిందండి, 12 ఏళ్ళు 4380 రోజులు బ్రతికిందండి ఈమె. అన్ని రోజులు సమాధానం లేక ఇంకా చావుకు దగ్గరైపోతున్నానే, ఇంకా నా కుటుంబానికి దూరం అయిపోతున్నానే, ఇంకా నేను చచ్చిపోతున్నానే, ఇంకెలాగా నా ఆశలు నడి ఆశలు అయిపోయినాయే అంటూ తను ఎంతో బాధపడుతున్న ఆమెను దేవుడు స్వస్థతనివ్వలేదా? ఈరోజు చూస్తున్న మీ అందరి జీవితంలో ఆనాడు ఆమె లైఫ్లో జరిగింది, ఈరోజు నీ లైఫ్లో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు తెలుసా? ఆమె పేరు బైబిల్లో లెక్కించబడలేదు. 12 సంవత్సరాలని మరొక్కసారి చెప్తున్నా, ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె వ్యాధి యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె వయస్సు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె వ్యాధి యొక్క వయస్సు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకో తెలుసా? ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇలాంటి వారు వస్తారు, ఇలాంటి వారిని దేవుడు బాగు చేస్తాడు. ఇలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో, ఇలాంటి లాక్డౌన్లో ఎవరైనా ఉన్నారేమో వారిని నేను బాగు చేయబోతున్నా. అక్కడ మన పేరు పెట్టుకుని అక్కడ ఆ స్త్రీలో జరిగినట్లుగా నా లైఫ్లో కూడా దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసంతో ముందడుగు వేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. సమాధానం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకున్న తల వంచండి.